పాములు నిజంగా పగబడతాయా? నిపుణులైతే అలాంటిది ఏమీ ఉండదని కొట్టిపారేస్తారు. కానీ మహారాష్ట్రలో లాతూర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కథ వింటే పాములు పగతో వెంటాడతాయని అనిపిస్తుంది. అందుకు కారణం అతన్ని పదే పదే పాము కాటేయటం. ఔసా పట్టణంలో నివసించే అనిల్ తుకారాం గైక్వాడ్ అనే వ్యక్తిని గత 15 ఏళ్లలో దాదాపు 500 సార్లు పాము కాటువేసింది. ఇతడు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పొలం పనులకు వెళ్లినప్పుడు చాలాసార్లు పాముకాటు గురయ్యాడు. అయితే పొలాల్లో పాములు ఉండటం కామన్ అనుకోవచ్చు, కానీ బయట జనసమూహంలో ఉన్నప్పుడు కూడా పాముకాటు గురయ్యారు. అతన్ని పాములు ఎందుకు కాటేస్తున్నాయనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అదృష్టవశాత్తు అతడికి ఇంతవరకు ప్రాణాపాయం జరగలేదు. పాము కాటువేసిన వెంటనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇన్నిసార్లు పాములు కాటువేయటం వల్ల అతడి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పాములు పగబట్టవని పక్కాగా చెప్పే డాక్టర్లు సైతం ఇతన్ని ఇన్నిసార్లు పాములు కాటువేయటానికి కారణాలు ఏంటనే విషయాన్ని విశ్లేషించలేకపోతున్నారు. ఈ కేసు తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్తున్నారు.